అందరు హృదయంలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకు నమస్కరిస్తూ సత్యానేశంలో ఒక పదం చెప్పుకున్నాం. దేహము బలముగా ఉన్నప్పుడు కామక్రోధములన్నీ చేరును. దేహము నిస్సారమైన అన్ని వదలి మనసు యొక్కటి కుములుచుండు. ఎందుకురా ఈ జన్మ రామాయిక చాలు రాయని భగతుండు గద శ్రీ భవానీ శంకరా. దేహం బలంగా ఉన్నప్పుడు అన్ని గుణాలు అందులో ఇమిడి ఉంటాయి. ఒకదాని మించ ఒకటి వాటి డామినేషన్ను చూపిస్తూ ఉంటాయి. అప్పుడు మనిషి వాటి ఎంటపడి ఎన్నెన్నో కార్యకలాపాలు చేసి చివరకు దేహం నిస్సారమైనప్పుడు ఆ గుణములన్నీ ఉండవు, మళ్ళీ జారిపోతాయి. బలహీనమైన మనసు, బలహీనమైన దేహం, అప్పుడు రామా మరణం రాకున్నదే నీ వగచిన పదమేమున్నది. దేహము బలముగా ఉన్నప్పుడు అతి చేష్టలు చేయక భగవంతుని యందు మనసు నిలిపి ఆనందముగా ఉన్నచో ఎటువంటి స్థితిలోనైనాను ఆ భగవంతుని అందే మనసు నిలుచును కదా. ఇట్టి పొరపాట్లు చేయక దేహం బలముగా ఉన్నప్పుడే మేల్కొనుట ఉత్తమం. అందరూ దీని సత్యమును ఎరిగి అలా ప్రవర్తించండి. సర్వే జనా సుఖినో భవంతు.